ఇప్పుడు జీపీఎస్ జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అంటే చంద్రబాబు కూడా అంగీకరించలేడు వల్ల కాదు కూడా ఎవరి వల్ల కూడా కాదు ఇప్పుడు బిగిన్ అయితే ఇక్కడ ప్రతి ఏడాది కూడా జీతాలు కాదు ఇప్పుడేకే అప్పులు ఉన్నాయి మొత్తం డబ్బులంతా తీసుకెళ్లి ఇచ్చేయాలి అంతే వీళ్ళు నోళ్ళెళ్ళ పెట్టి కూర్చోవాలి కనీసం రోడ్డుకు కాదు కదా కాలువ కాదు కదా ఇప్పుడు ఈయనకైతే రోడ్లు వేయలేకపోతున్నాడు జగన్ రేపు పొద్దున బాత్రూమ్లకి డబ్బులు కూడా ఉండే వాళ్ళ దగ్గర ఆ స్థాయి ఉంటది అందులో ఇన్ని హామీలు ఇచ్చి సాధ్యం కాదు కదా కాబట్టి వాటి మీద ఏం పట్టుబట్టరండి అంత పెద్ద ఇదేం కాదు మేము వస్తే బాగా చూసుకుంటాం హామీలు అవి జరగవని ఉద్యోగులకి తెలుసు ఆంధ్ర తెలంగాణలో ఏం కేసీఆర్ కంటే పెద్ద గొప్పోడు ఉన్నాడే ఏంటి అంటే ఉద్యోగులు ఓటు బ్యాంక్ తమ వైపుకి టర్న్ చేసుకోవాలంటే ఇంతకు మించిన మంత్రం ఏముంది అవసరం లేదు దాన్ని ఏం చెప్పక్కర్లా ఇవాళ ఉద్యోగులు ఆటోమేటిక్ గా మీ ఒక సెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు వచ్చేటప్పటికి జగన్ వైపే ఉంటారు నువ్వు ఏ హామీలు ఇచ్చినా లేనటువంటి వాళ్ళందరూ ఇటుకుంటారు ఆటోమేటిక్ గా ఉంటది అది అందులో ఇంకేం లేదు మిగతా ఈ 30% ముళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మిగతా 70% చంద్రబాబు వైపుకి వెళ్ళిపోతారు ఇంకా అందులో కొత్తగా ఓపీఎస్ ఒక 4-5 నెలల టైం ఉంది కాబట్టి ఒక నెల ముందో 2 నెలల ముందో అంటే జనవరిలోనే తేలుతుందా ఈ లోపల ఒక పిక్చర్ వచ్చేస్తుందా తేల్చేసుకుంటారు అఫీషియల్ గా తెలంగాణ ఎన్నికల మీద ఆధారపడి తెలంగాణ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిచింది అనుకోండి తెలుగుదేశం బెట్టి చేస్తుంది అక్కడ కనుక ఓడిపోయింది అనుకోండి తెలుగుదేశం జనసేన డిమాండ్లకి తలొగ్గుతుంది రేపు చూద్దాం.